ఆమెను అదృష్టం అందరంలో కూర్చోబెట్టింది అయితే ఆమె బుద్ధి బురదలోకి నెట్టేసింది ఓ ఐఏఎస్ అధికారిని భర్తగా పొందిన ఆమె ఓ గ్యాంగ్స్టర్ మోసులో పడిపోయింది భర్తను వదిలేసింది ఆ తర్వాత ఆమె జీవితం ఏమైంది ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఇల్లాలి పేరు సూర్య తమిళనాడుకు చెందిన ఈ మహిళకు ఉత్తరాదికి చెందిన రంజిత్ కుమార్ అనే ఓ ఐఏఎస్ అధికారితో పెళ్ళైంది ఈ రంజిత్ కుమార్ సారు గుజరాత్ ఎలక్ట్రికల్ రెగ్యులేషన్ కమిషన్ లో సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు ఈ దంపతులు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని సెక్టర్ నైన్టీన్ లో ఉండే అధికారిక నివాసంలో ఉంటున్నారు చక్కగా సాగిపోతున్న వీరి కాపురం ఎవ్వరూ ఏ మాత్రం ఊహించిన విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఎందుకలా జరిగింది ఎలా ఏర్పడిందో ఎక్కడ ఏర్పడిందో కానీ సూర్యకు తమ రాష్ట్రానికి చెందిన హైకోర్టు మహారాజా అనే ఓ గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది తను ఓ బాధ్యత గల అధికారి భార్యని అన్న విషయం కూడా మరిచిపోయి సూర్య అతనికి తన ఫోన్ నెంబర్ ఇచ్చింది ఆ తర్వాత ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది వాయిస్ కాల్స్ కాస్త వీడియో కాల్స్ అయ్యాయి ఆ చాటింగ్లు మీటింగులు కేవలం మూడంటే మూడు నెలల పాటు మాత్రమే కొనసాగాయి సరిగ్గా తొమ్మిది నెలల క్రితం జరిగిన సంగతి ఆ గ్యాంగ్స్టర్ ఏం మంత్రం వేశాడో ఏం ఆశ చూపించాడో తెలియదు కానీ సూర్య ఓ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ విషయం విన్న భర్త రంజిత్ కుమిలిపోయాడు తన పరువు బజార్న వేసిన భార్యతో బంధం తెంచుకోవాలి అనుకున్నాడు ఓ ఐఏఎస్ అధికారిగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో చెత్త పనికి పాల్పడిన భార్య వల్ల అంత నవ్వుల పాలైపోయాడు విడాకుల ప్రయత్నాలు మొదలుపెట్టాడు తన ఇంట్లో ఉన్నా లేకపోయినా తన భార్య వస్తే మాత్రం ఆమెను ఎట్టి పరిస్థితుల్లోకి ఇంట్లోకి రానివ్వకూడదు అంటూ తన ఇంటి సెక్యూరిటీకి సీరియస్ ఇన్స్ట్రక్షన్ జారీ చేశాడు అటు గ్యాంగ్స్టర్ తో తమిళనాడులో సీక్రెట్ గా కాపురం పెట్టిన సూర్యకు కొద్ది రోజుల తర్వాత ఓ విషయం తెలిసిందే తన లవర్ హైకోర్టు మహారాజా అతని అనుచరుడు సెంథిల్ కుమార్ అనే వారిద్దరూ కలిసి జూలై పదకొండున ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు అతన్ని విడిచిపెట్టాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలన్న వారి దౌర్జన్యం గురించి పోలీసులకు రిపోర్ట్ అందింది వెంటనే అయిన పోలీసులు ఆ బాలుడిని రక్షించారు హైకోర్టు మహారాజా గ్యాంగ్ ను బంధించేందుకు వేట మొదలుపెట్టారు దీంతో అప్పటిదాకా ప్రియుడితో చక్కగా కాలక్షేపం చేసిన సూర్యకు మహారాజా దొరికితే తాను కూడా జైలుకు వెళ్ళక తప్పదు అన్న భయం పట్టుకుంది ఆ వెంటనే ఆమె ఓ ఎత్తేస్తుంది పోలీసులకు చిక్కకుండా ఉండాలంటే తిరిగి తన భర్తే దిక్కని డిసైడ్ అయిపోయింది వెంటనే రెండు సూట్ కేసుల్లో బట్టలు సర్దుకుని గుజరాత్ లోని తన భర్త వచ్చేస్తుంది ఇంట్లోకి వెళ్లబోయేందుకు అడ్డుకున్నారు ఇంటి గుమ్మంలో ఈ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని సూర్య నిర్ఘాంతపోయింది ఇక తన పప్పులు ఆ ఇంట్లో ఉడకవని అర్థమైపోయింది దీంతో ఇంటి ముందే తాను ముందుగానే తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది అది గమనించిన సెక్యూరిటీ ఆమెను ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలోకి చేరే లోపలే ఆ ఇల్లాలు యమపురికి చేరిపోయింది ఓ అత్యున్నత స్థాయి అధికారి భారీగా జీవించే అద్భుతమైన అవకాశాన్ని ఓ కొత్త తరహా సుఖం కోసం ఫణంగా పెట్టిన సూర్యకు జరగాల్సిన జరిగిందంటూ రంజిత్ కుమార్ బంధువులే కాదు సూర్యా కుటుంబ సభ్యులు సైతం వ్యాఖ్యానించారు అటు ఈమెను ట్రాప్ చేసిన గ్యాంగ్స్టర్ కోసం పోలీసులు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి